శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా 2021 సంవత్సరంలో మరి తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, 2021 సంవత్సరం కాలం అంతయు కూడా తులారాశికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయండి. ముఖ్యంగా తులారాశి అంటే మనకు చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-3 పాదాలు తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం యందు జన్మించినటువంటి వారు సాక్షాత్తు ఆంజనేయ స్వామి మరి చిత్తా నక్షత్రంలో జన్మించడం గమనార్హము. దీనికి అధిపతి కుజుడు. కుజుడు వాహనాలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, ఇల్లు కట్టడం అమ్మడం కానీ, బిల్డింగ్ కాంట్రాక్ట్ పనులు కానీ, గవర్నమెంట్కు సంబంధించినవి, ప్రైవేట్కు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పనులు కానీ, ఆరోగ్యాన్ని కానీ, ఇలా ప్రతిదీ కుజుడి యొక్క ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మరి స్వాతి నక్షత్రం అంటే రాహు అధిపతి. స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి తులారాశి వారంటే రాహు అధిపతి. ఈ రాహు ఏం చేస్తాడంటే టెక్నికల్ రంగాలలో మంచి అదృష్టాన్ని కలిగిస్తాడు. ఆకస్మికంగా ధనయోగం. మనం అనుకుంటాం అసలు ఏం జరుగుతుందో ఏమవుతుందో అని ఆరాటపడతాం, కానీ నష్టమే ఉండదండి, లాభమే. స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎక్కడున్నా రారాజులేనండి. నేను కొన్ని రోజుల క్రితము నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. అదేంటంటే, సార్ నేను కువైట్లో ఉంటాను, దుబాయ్లో ఉంటాను, నేను ప్రతి మాసంలో 3వ తారీఖు బిగ్ టికెట్ అని మనకు దుబాయ్లో అది ఎయిర్పోర్ట్లో అమ్ముతారు సార్, అది దాన్ని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, దానికి కాస్ట్ వచ్చేసి 10,000 రూపాయలు, అది ఒకవేళ వచ్చినట్టయితే 20 కోట్ల రూపాయలు మన ఇండియా కరెన్సీ ప్రకారం వస్తుంది. మరి నాకు వచ్చే యోగం ఉందా లేదా అని తను అడిగాడు. అయితే తన జాతకాన్ని నేను పరిశీలన చేశానండి. తన జాతకాన్ని పరిశీలన చేస్తే అతను స్వాతి నక్షత్రంలో పుట్టాడు. మరి స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏంటంటే ఆకస్మికంగా ధనయోగం ఉంది. నేను చెప్పాను అతనికి, ఇక తప్పకుండా ఆ టికెట్ యోగం అనేది కూడా, ఆ లాటరీ అనేది కూడా నీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, తప్పకుండా నీకు వస్తుందని కూడా నేను చెప్పాను. అంటే రీసెంట్గా మనకు ఒక 10 రోజుల ముందు కలిశాడు, అతనికి కరెక్షన్ ఇచ్చానండి. మరి చెప్పలేము, ఎవరి నుదుట రాతను భగవంతుడు ఎలా రాస్తాడో తెలియదు. తన జాతకాన్ని, తన చేతిరేఖలను నా దగ్గర ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలలో చూస్తే ఆకస్మిక ధనయోగం అనేది కూడా వస్తుందని చూపెట్టింది. నేనేమో అతనికి ఆశలు ఏం చూపెట్టలేదండి, అక్కడ ఉన్నది చెప్పాను, నీకు వస్తుంది, తప్పకుండా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అదృష్టం అనేది ఎటువైపు నుంచి అయినా తన్నుకొని రావచ్చండి, మనం చెప్పలేము. ఉండి ఒకేసారి కోటీశ్వరుడు అయ్యే అవకాశం కూడా కలగవచ్చు. అతనికి చెప్పాను స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టాడు, ఇంకా తిరుగుండదు నీకు. అసలు స్వాతి నక్షత్రంలో తులారాశిలో పుట్టినప్పుడు నా దగ్గరకు వచ్చే పరిస్థితే ఉండదు మీకు అసలు అని నాకు తెలుసు అది. ఎందుకంటే వాళ్ళు స్వతహాగా కోటీశ్వరులు అండి, బాగా సంపాదిస్తారు, 0-2 హీరో అవుతారు. అయితే నా దగ్గరికి వచ్చే స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎందుకు వస్తున్నారంటే వారి పేర్లో ఉన్నటువంటి సంఖ్యాబలం, నెగిటివ్ సంఖ్యాబలం ద్వారా ఉండడం ద్వారానే వాళ్ళు నా దగ్గరికి రాగలుగుతున్నారు. మరి అలాంటి వారిని కొంచెం మనం ఎంకరేజ్ చేసి ఒక పేరు కరెక్షన్ చేస్తే వారు జీవితకాలం బ్రతుకుతారండి. 100% చెప్తున్నాను, వాళ్ళు మంచి కోట్లకు పడగలుగుతారు. నిజంగా చెప్తున్నానండి, తులారాశి అత్యద్భుతమైనటువంటి రాశి అండి. దీన్ని మించిన రాశులు అంటూ ఇంకెక్కడ ఉండకపోవచ్చు. మనకున్నటువంటి ద్వాదశ రాశులలో తులారాశి చాలా పవర్ఫుల్ అండి. మీరు ఎవరైనా తులారాశి వారు ఎక్కడైనా ఉంటే నా దగ్గరకు ఒకసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. పోయేదేం లేదండి, ఎన్నో ఖర్చు అవుతున్నాయి, ఎంతో పోగొట్టుకుంటున్నాం, ఎన్నో నష్టాపాలైపోతున్నాం. ఒకసారి నన్ను కలిస్తే మీకు పోయేదేం లేదండి, ఏం నష్టపోయేదేం లేదండి. మరి ఇంతలా చెప్తున్నాను, మరి ఒకసారి కలిస్తే ఉంది అని అనుకుంటే మీ జీవితం ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ అవుతుంది. అది ఒక చెట్టు దగ్గర మామిడి పళ్ళు బాగా ఉన్నాయండి, అక్కడికి వెళ్ళి తెంపుకోండి, ఆడ చెట్టు ఉంది,
రోడ్డు పక్కనే ఉంది, అది ఎవరిది కాదండి, గవర్నమెంట్ సొమ్మే అది, బాగా కాయలు కాసే మీరు వెళ్ళి తెంపుకోండి, కొంచెం లోపలికని పోండి అంటే నమ్మి విశ్వాసంతో అక్కడికి వెళ్ళి నిజంగానే ఉన్నాయా అని చెప్పేసి అక్కడికి వెళ్తే నిజంగానే ఉన్నాయి, అక్కడ తెంపుకొని వస్తారు. లేదు లేదు ఇదంతా ఉట్టిది ఉట్టి విషయమే అని చెప్పేసి మనం నమ్మకుంటున్నామంటే అది మనం తెంపుకొని తినలేము. కాబట్టి ఒకసారి మీ ప్రయత్నం మీరు చేస్తే తప్పే ఉంది తులారాశి వారు, ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు అయితే తప్పకుండా జరుగుతుంది. ఈ 2021 సంవత్సరంలో మంచి స్థాయి అనేది పెరుగుతుందండి. ఎందుకంటే 2021 సంవత్సరంలో గురువు పంచమ స్థానంలో శని అర్ధాష్టమం యందున్నాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఫిబ్రవరి 6 వరకు రాహు అష్టమంలో కేతువు ద్వితీయంలో గ్రహసంచారం అనేది కూడా ఈ సంవత్సర కాలం అంతా కొనసాగిస్తున్నాం. ఈ ఫిబ్రవరి తర్వాత రాహువు కేతువులు ప్రతి 2.5 సంవత్సరాలకు అంటే సంవత్సరం నరకు ఒకసారి మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఈ అష్టమం నుండి నవమంలోకి వెళ్ళలేదండి రాహు, అష్టమస్థానం నుండి సప్తమస్థానంలోకి వచ్చేసాడు అంటే వక్రీకరించాడు. మీరు ఎప్పుడైనా గమనించండి రాహుకేతులు 2 సేమ్ ఉంటాయండి ఎప్పుడైనా కూడా, అది వక్రీకరిస్తే ఈ 2 వక్రీకరించినట్టే కేతువు కూడా వక్రీకరిస్తుంది. అదే కేతువు ఈ ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఈ సంవత్సర కాలం ఎంతో ఫిబ్రవరి 6 తర్వాత కేతువు మనకు వక్రీకరిస్తాడు, వక్రీకరించి జన్మమయందు చేస్తాడు కేతు. మరి దీని కారణంగా ఏంటంటే తులారాశి వారికి ఎక్కువగా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు తప్పకుండా గోచరిస్తున్నాయి. తులారాశి వారు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ప్రతిరోజు భగవద్నామ స్మరణ చేసుకుంటే మంచిది, విఘ్నేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి, వీలైతే ఒక గణపతి పగడాన్ని మెడలో లాకెట్ రూపంలో ధారణ చేసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. తులారాశి వారికి గనక కుడి చేతి మీద పుట్టుమచ్చ కనుక ఉన్నట్టయితే వారు నిజంగా కోటీశ్వరులేనండి. ఇప్పుడు 0 లాగా కనిపించవచ్చు కానీ అదృష్టవంతులు అవుతారు. ఒకటి గమనించండి, మన భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ కూడా చిన్న వయసు నుండే వచ్చాడండి, బాల్యం నుండి వచ్చాడు. ఇమీడియట్గా భగవంతుడు ప్రైమ్ మినిస్టర్ ఇతనే అని మనకు తెలియకుండా తెచ్చిపల్లేయలేదు. అతని బాల్య జీవితం ఉన్నది, అతను మనలాగే చదువుకున్నాడు, మనలాగే కష్టపడ్డాడు, మనలాగే పైకి వచ్చాడు. ఏదైనా కూడా మనిషి పుట్టిన తర్వాత ఆ మనిషికి ఆ పిల్లవాడికి విలువ తెలియదండి, పెరుగుతూ ఉంటే ఆ విలువలు అనేది కూడా వచ్చేస్తాయి. నరేంద్ర మోడీ పుట్టగానే అతనికి బ్రహ్మరథం ఏం పట్టలేదండి, గవర్నమెంట్ సర్కార్ అనేది వచ్చేసి అక్కడికి. అతను బాల్య వ్యవస్థ నుండి పెరుగుతూ కొన్ని కొన్ని కాలేజీ నుండే తన స్కూల్ నుండే నాయకత్వ లక్షణాలుండి అతను అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. కాబట్టి మన పేరు చాలా గొప్పదండి, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం గొప్పది. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో మనం ఖచ్చితమైన మార్పులు తప్పకుండా కలుగుతాయండి. తులారాశి వారికి నేను చెప్పేది అదే. తులారాశి అనగానే చాలా వరకు మేము మంచి రాశిలోనే పుట్టాం, మాకు ఎందుకు డెవలప్మెంట్ రాలేదంటే దానికి ప్రధానమైనటువంటి కారణాలు కూడా వెతకాలి. మన పుట్టిన నంబర్ ఏంటి, మన డెస్టిన్ నంబర్ ఏంటి, మన బర్త్ నంబరు డెస్టిన్ నంబర్కి మన పేరు సరిపోతుందా లేదా, మన లగ్నం ఏంటి, మన రాశి ఏంటి, నడిచే దశలేంటి, అంతర్దశలేంటి. మనకు చేతురేఖలు అనేది కూడా చాలా గొప్పవండి. మన చేతురేఖలలో కూడా ఉన్నటువంటి రేఖా విధానాన్ని బట్టి కూడా మనకి ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఏ విధంగా ముందుకు నడుస్తుంది, మరి మనం ఏ వ్యాపారాలు చేసుకుంటే బాగుపడతాము, ఏ ఉద్యోగంలో మనం పైకి వస్తాము, ఈ ఉద్యోగం 2 సంవత్సరాలు చేయాలి, వ్యాపారం 2 సంవత్సరాలు చేస్తే బాగుపడతాము, వివాహం ఎప్పుడు జరుగుతుంది, వివాహం అయిన తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనకు క్లియర్గా వస్తేనే తెలుస్తుందండి. ఎందుకంటే తులారాశిలో పుట్టి మీరు ఆర్థికంగా చాలా వరకు నష్టపోతున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణాలు తెలుసుకోక తప్పదండి. ఎందుకంటే ఈ తులారాశి, నేను గత 23 సంవత్సరాల నుండి ఈ తులారాశి యొక్క ప్రభావం, మానవుడు ఈ తులారాశిలో జన్మించినప్పుడు మరి తనకున్నటువంటి లాభ నష్టాలు ఎలా ఉంటాయి, ఏ ఏ రోజులలో ఎలాంటి మంచి కలిసి వస్తుంది, కలిసి వచ్చే వారాలు ఏంటి, కలిసి వచ్చే రంగులేంటి, లక్కీ నంబర్స్ ఏంటి, ఏ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు మోకాలికి దెబ్బ తగిలింది, తలకు కట్టు కడితే ఏమవుతుందండి, అంటే అది మనము తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టే. మోకాలికి దెబ్బ తగిలితే తలకు కట్టు కట్టాలని మీకు ఎవరు చెప్పారు, ఏదో కట్టుకున్నామండి. ఒక పిల్లవాడు ఏం చేశాడంటే తన ఇంటి కీ మర్చిపోయాడు, తాళం వేసి ఎక్కడో మర్చిపోయాడు. మర్చిపోతే ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఒక వెలుతురు అంటే ఒక ద్వీపపు స్తంభం కింద వెతుకుతున్నాడు.
వెతుకుతుంటే ఒక అతను వచ్చి, ఏం వెతుకుతున్నావు నాయన అంటే, నా ఇంటికి తాళం పడిపోయిందని చెప్పాడు. ఆ తాళం పడిపోయిందంటే మరి తాళం ఎక్కడ పడేసుకున్నావు అంటే, మా ఇంటి దగ్గర పడేసుకున్నావు అని చెప్పాడు. మరి ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు అంటే, ఇక్కడ వెలుతురు ఉన్నది కదా అని వెతుకుతున్నాను అన్నాడు. అంటే చూడండి ఎంత విషయం ఎట్లా ఉందో చూడండి, ఎంత ఇల్లిటరేటు ఆ పిల్లవాడికి, ఎంత అది ఉంటే చెప్పాలి. అంటే వెలుతురు ఉంటే అక్కడ వెతుకుతున్నాడు నువ్వు, కానీ పడిపోయింది ఒక కాడ. అంటే మన జీవితం కూడా అంతేనండి, మనకు సమస్య ఒక కాడ ఉంటే, ఒక సమస్యకు పరిష్కారం కోసం మనం వస్తే ఇంకో సమస్య చూపెడతారా? కాబట్టి మన జాతక కుండలిని ఒకసారి పరిచయం చేసి మనకు ఉన్నటువంటి కర్మలు తొలిపోవడానికి, మనం అదృష్టవంతులం కావడానికి మరి ఎలాంటి ప్రయత్నాలు చేస్తే మనం బాగుపడతామని కూడా మనం తెలుసుకుంటేనే మంచి జరుగుతుందండి. కాబట్టి ఈ తులారాశి వారికి 2021 సంవత్సరం అనేది కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.